you

Shambha. शम्भ शम्भे नमस्कारं अन्तरि नमस्कारं ఈ వైరస్ ఎన్నో దేశాల్లో దాని ప్రతాపం చూపిస్తుంది అమెరికాలోని పరిస్థితి అస్సలు బాలేదు మరణాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి స్పెయిన్ దేశంలో చూస్తే మరణాలు అత్యధికంగా ఉన్నాయి భారతదేశంలో కూడా ఇవి పెరగడం జరిగింది కానీ వేరే దేశాలతో పోల్చి చూస్తే మనం బాగానే ఉన్నాము కానీ ఇలా పెరిగిపోవడం నిరాశాజనకంగా ఉంది ముఖ్యంగా గత రెండు రోజుల్లో బాగా పెరిగిపోయింది అదృష్టవశాత్తు ఈ సంఖ్య పెరగడానికి కారణం ఒక ప్రత్యేకమైన సమూహం బహుశా వాళ్లను కనిపెట్టి దాన్ని అదుపు చేస్తారు అనుకుంటున్నా ఇది మామూలుగా అందరిలో పెరిగిపోలేదు ఇది అనుకూలమైన విషయమే కానీ మన దేశంలో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఇక్కడ మా చుట్టుపక్కల దాదాపు రెండు వేల కుటుంబాలను లిస్ట్ చేశాము వీళ్లకు వెంటనే ఆహారం ఏర్పాటు చేయాలి దానికి ప్రయత్నం చేస్తున్నాము బహుశా రెండు రోజుల్లో ఇక్కడ అందరి ఆహారానికి ఏర్పాటు చేస్తాం ఒకవేళ వాళ్ళు వండుకోగల వసతి ఉంటే వాళ్లకు సరుకులు అందజేయడం ఇంకా తేలిక కానీ చాలామంది అది కూడా చేయలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళ జీవనాధారం ఏ రోజుకారోజు సంపాదించుకోవడమే కొద్దిగా పొలం ఉన్నవాళ్ళు కొద్దిగా పొలం ఉన్న రైతులు ఎలాగోలా కొద్దిగా మేనేజ్ చేసుకుంటున్నారు కానీ కూరగాయలు అమ్మేవారు పూలు అమ్మేవారు కూలీ పని చేసేవారు పొలం పనిలోకి వెళ్ళేవారు వీళ్ళందరికీ పని లేదు అందుకనే డబ్బు లేదు మేము వీరికి సహకరించడానికి ప్రయత్నం చేస్తున్నాము అందుకనే ఇవాళ నేను అందరినీ అర్థిస్తున్నాను మాకు చాలా డబ్బు అవసరం ఉంది వచ్చే పదిహేను రోజుల్లో అంటే ఏప్రిల్ ఇరవై లేదా ఏప్రిల్ ఇరవై ఐదు వరకు మాకు ఈ డబ్బు అవసరం పద్నాలుగు పదిహేను కోట్ల ఖర్చు అవుతుంది మేము ఇది చేస్తామని ఒప్పుకున్నాము చైనాలో ఉన్న వాలంటీర్లు కొన్ని లక్షల విలువ చేసే మాస్కులు గ్లౌజులు పంపిస్తున్నారు వీటిని హెల్త్ ప్రొఫెషనల్స్కు ఇంకా అన్ని ప్రమాదాలకు ఎదురు వెళ్ళి సేవ చేస్తున్న పోలీసులకు అందజేస్తాము ఇది మనకు కష్టకాలం ప్రతివారు ముందుకు వచ్చి వారు ఏది చేయగలిగితే అది చేయాలి రతన్ టాటా వంటి వారు ముందుకు వచ్చి వారి సంపదల నుండి పదిహేను వందల కోట్లను విరాళంగా ఇచ్చారు ఇది సిఎస్ఆర్ నుండి ఇవ్వలేదు ఇది ఆయన సొంత ఆస్తి అంతేకాదు అవసరమైతే మొత్తం తన యావదాస్తిని ఇస్తానని చెప్పారు దేశానికి అవసరమైతే మీరు ఎక్కడ ఉన్నా సరే మీరు ఏ విధంగా సహకరించగలిగితే ఆ విధంగా చేయండి ప్రస్తుతం ఇది అవసరం అంకిత భావం కలిగిన వాలంటీర్లు మనకు సిద్ధంగా ఉన్నారు కానీ అందుకు అవసరమైన ధనం సమకూర్చాలి లేకపోతే ఎవరు ఏమీ చేయలేరు మీ సహకారం మాకు అవసరం మేము ఇక్కడ చేపడుతున్న పనుల వివరాల్లోకి వెళ్ళడం లేదు కానీ పరిస్థితి ఎలా కనిపిస్తుందంటే గ్రామీణ భారతంలోకి ఆర్థికపరమైన వైరస్ అంటుకుంది ఆ వైరస్ ఇంకా గ్రామీణ ప్రాంతాల్లోకి అంతగా రాలేదు అది అలానే రాకుండా ఉంటే బాగుండు ఎందుకంటే ఇప్పుడు ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడమే కష్టం దక్షిణ భారతదేశంలో రైతులు వారి పొలాన్ని సిద్ధం చేసుకునే సమయం ఇది ఏప్రిల్ పద్నాలుగవ తేదీన తమిళ సంవత్సరాది అయిన తరువాత వీరు భూమిని దున్నడం మొదలు పెడతారు ఇది తరువాత పంటను వేయడానికి ఎంతో ముఖ్యం ఇది చేయలేకపోతే అప్పుడు వచ్చే సంవత్సరం అంతా ఆహారపు కొరత ఉంటుంది అలా జరగనివ్వలేము ఉత్తర భారతదేశంలో పంటలు కోతకు వచ్చాయి వారు కోతలు కోయడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు కర్ణాటక రాష్ట్రంలో చూస్తే కొన్ని వేల లీటర్ల పాలను పారబోయడం కనిపిస్తోంది ఎందుకంటే వారి పాలను తీసుకువెళ్ళి అమ్మే మార్గం లేదు వేల లీటర్ల పాలను పారబోస్తున్నారు ఎందుకంటే దాన్ని ఎక్కడికి తీసుకెళ్ళలేరు దీని అవసరంలో ఉన్నవారు చాలామందే ఉంటారు అందుకే దీనికి ఏం చేయాలో అది చేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడైతే ఆహారం ఉందో అక్కడ నుండి తీసుకుని దాన్ని ఎక్కడైతే ప్రజలకు తినడానికి డబ్బు లేదో వారికి అందజేయడానికి ఇందుకు చేయవలసిన పని కొంత ఉంది దురదృష్టవశాత్తు మా వాలంటీర్లు కూడా బయటకు వెళ్తే కొంత ఎక్స్పోజ్ అవ్వాల్సి ఉంటుంది కానీ దీన్ని మేము జాగ్రత్తగా నిర్వహిస్తాము ఇలాంటి సమయాల్లో ఏ దేశం కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవడానికి పూర్తిగా సిద్ధంగా ఉండదు ఈ వైరస్ దెబ్బకు ఎంతో గొప్ప దేశాలు కూడా వణికిపోతున్నాయి ఖచ్చితంగా భారతదేశంలో మనకు ఉన్న జనాభాకు ఇంకా మన జన సాంద్రతకు తగినంత వైద్య సదుపాయాలు ఇంకా ఆర్థిక వనరులు కానీ మన దగ్గర లేవు అన్నీ అందరికీ నెలల తరబడి మనం అంతా చేయలేము ఇది సాధ్యం కాదు సో ద ఓన్లీ వే దిస్ కెన్ యాక్షన్ బై సిటిజన్స్ ఇది జరిగేందుకు ఒకే ఒక మార్గం ఏమిటంటే పౌరులందరూ ఇందులో ఒకటిగా పాలు పంచుకోవాలి ఇందులో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు తొమ్మిది గంటలకు ప్రతి ఒక్కరిని ఒక దీపం కానీ ఒక కొవ్వొత్తి కానీ లేదా కనీసం సెల్ఫోన్లో ఫ్లాష్ అయినా చేయమని చెప్పారు ఇక్కడ సెల్ఫోన్ ఫ్లాష్ చేయకండి ఇక్కడ మనం ఒక పెద్ద ఫైర్ షో నిర్వహించబోతున్నాము ఎందుకంటే భూతశుద్ధి అనే యోగ వ్యవస్థలో అగ్ని మూలకం ఇంకా ఒక బలమైన జీవంగా మనం నిలబడే సామర్థ్యం అనుసంధానమై ఉన్నాయి మీరు సజీవంగా ఉన్నారా లేదా మరణించారా అని చూడాలంటే ఇక్కడ ముట్టుకొని అది వెచ్చగా ఉందా చల్లగా ఉందా అని చూస్తాం అంటే అగ్ని వెళ్ళిపోయిందా లేదా అని ఈ భూమి మీద మీరు జీవమని పిలిచే ప్రతీది సూర్యుడి అగ్ని వల్లే నడుస్తోంది ఆ అగ్నిబంతి అక్కడ జ్వలిస్తుంది కాబట్టే జీవం అన్నది కొనసాగుతోంది ఎన్ని ఉన్నా సరే ఇది వంట చేయడం లాంటిది కావలసిన పదార్థాలు అన్నీ ఉన్నప్పటికీ అగ్ని లేకపోతే వంట లేదు జీవం అన్నది ఇలా తయారవడానికి కారణం ముఖ్యంగా సూర్యుడి నుంచి వచ్చే జ్వాల ఈ ప్రపంచంలో ఇది ప్రాథమికమైన శక్తి అందుకని అగ్నిమూలకాన్ని ఉపయోగించుకొని మనం స్వస్థత చేకూర్చడం అనేది యోగ ప్రక్రియలో ఒక భాగం మీరు నీటితో ఎలా శుద్ధి చేస్తారో అలానే అగ్నితో కూడా శుద్ధి చేయవచ్చు ఇక్కడ దాన్ని క్లేశనాశన క్రియా అని చేస్తున్నాం ఇది ప్రజలకు మంచి ఫలితాలను అందిస్తుంది యావత్ దేశాన్ని ప్రధానమంత్రి గారు ప్రార్థిస్తున్నారు ఒక చిన్న దీపం పెట్టమని కనీసం తొమ్మిది నిమిషాల పాటు మీరు తొమ్మిది నిమిషాల కల్లా ఆపాల్సిన పనిలేదు మీ అందరికీ నేను ఒక సలహా ఇస్తున్నాను మీరు పడుకునే చోట కొద్ది దూరంలో ఒక దీపాన్ని పెట్టుకోండి ప్రతి రాత్రి దాన్ని అలా వెలగనివ్వండి అది మీలో ఎంతో మార్పును తీసుకొస్తుంది లేదంటే ప్రతిష్ట చేసిన స్థలాలు ఉండాలి ఇవి ఎప్పుడూ ప్రజ్వలిస్తూ ఉంటాయి అదైనా ఉండాలి లేదా ఇదైనా ఉండాలి ప్రతి ఇంట్లోనూ ఏదో ఒకటి ఉండాలి భారతదేశంలో ప్రతి ఇంట్లోనూ ఎప్పుడూ ఒక దీపం వెలుగుతూ ఉండేది దురదృష్టవశాత్తు ప్రజలు ఇప్పుడు దాన్ని ఒక మతానికి చెందినదిగా చూస్తున్నారు కాబట్టి వాళ్లకు దీపం పెట్టడం ఇష్టం లేదు వాళ్ళు దీపం పెట్టడానికి ఇష్టపడటం లేదు ఎందుకంటే దీపం పెడితే వాళ్ళు మతం మార్చుకున్నట్లు అనుకుంటున్నారు ఒక మతం నీరు తమది అని చెబితే ఇక మిగతా వాళ్ళందరూ స్నానాలు చేయడం చేతులు కడగడం మానేస్తారా ఒక మతంలో భాగంగా వాళ్ళు ప్రార్థన చేసే ముందు చేతులు కడుగుతారు అందుకని మీరు చేతులు కడగకుండా ఉంటారా ఎందుకంటే మీరు ఆ మతంలోకి మారిపోతారని ఇదంతా మూర్ఖత్వం ప్రతి డాక్టరు చేతులు కడగమని చెప్తున్నారు దాని అర్థం ఆయన మిమ్మల్ని ఇస్లాం లేదా మరో మతానికి మారమని చెబుతున్నట్ల ప్రతివారు చేతులు కడుగుతారు అందరూ వాళ్ల ఇళ్లలో దీపాలు పెడతారు ముఖ్యమైన విషయం ఏమిటంటే దానికి ఉన్న సత్ఫలితాలను పక్కన పెడితే ప్రస్తుతం ముఖ్యమైన విషయం ఏమిటంటే మనం ఈ పరిస్థితి నుండి విజయవంతంగా బయటపడతామా లేదా అన్నది భారతదేశ పౌరులు ఎంతవరకు ఒక్కటిగా పనిచేయగలరు అన్నదాని మీద ఉంటుంది ఇదొక్కటే పరిష్కారం ఎందుకంటే మనకు తగినన్ని ఆసుపత్రులు కానీ ఐసీయూలు కానీ వెంటిలేటర్లు కానీ మన దగ్గర లేవు ఒకవేళ రేపు లక్షల మంది ఈ వైరస్ బారిన పడితే మనం వాళ్లను చావడానికి వదిలేయాల్సిందే మనం చేయగలిగింది అంతే ఉంటుంది అంతవరకు మనం రానియకూడదు మనందరం కలిసికట్టుగా ముందుకు రావడం ఎంతో ముఖ్యం మీ మతపరమైన నమ్మకాలు రాజకీయపరమైన ఆలోచనలు మీరు ఏది అయినప్పటికీ మనందరం ఒక దేశ పౌరులుగా కలిసికట్టుగా ఉండడం అనే వివేకవంతమైన పని చేద్దాం ఎందుకంటే ప్రస్తుతం వైరస్ ఎటువంటి భేదం చూపించడం లేదు మీరు ఈ మతానికి చెందినవారా ఆ మతానికి చెందినవారా అని ఇవన్నీ పట్టించుకోవడం లేదు అది అందరికీ సోకుతుంది ఇది కమ్యూనిస్ట్ చైనాలో మొదలైంది ఇప్పుడు ప్రస్తుతం అమెరికా మీద దాడి చేస్తోంది మీరు ఆపలేరు దాన్ని ఇది కమ్యూనిస్ట్ వైరస్ కాదు దీనికి భావజాలం లేదు మతం లేదు అది ఎవరికైనా సోకుతుంది అందుకని మనందరం కూడా ఒక్కటిగా దాన్ని ఎదుర్కోవాలి ఇది ముఖ్యం యోగా సెంటర్లో ఏమి చేస్తామనేది మీకు తెలియజేస్తాము బహుశా దాని లైవ్ వెబ్కాస్ట్ కూడా ఇస్తాము అది చూడండి మాతో పాటుగా ఉండండి మనం ముందుకు తీసుకెళ్దాం ప్రశ్నలు సద్గురు ఈ ప్రశ్న రోహన్ అడుగుతున్నారు మీరు ధ్యానలింగ ప్రాణప్రతిష్ఠ చేసిన తరువాత తొంభై శాతం మాత్రమే మీ శక్తిని తిరిగి పునరుత్తేజం చేశారని విన్నాను నేను కనిపిస్తున్నానా మీరు అందులో నుండి పూర్తిగా కూలుకోవాలి అనుకుంటే మీకు కొంత సమయం అవసరం అన్నారు ఇప్పుడు ప్రపంచంలో అన్నీ స్తంభించాయి కాబట్టి ఈ సమయంలో మీరు పునరుత్తేజం అయ్యి తిరిగి నూరు శాతం అవ్వగలరా నేను కూడా అలానే అనుకున్నా కానీ ఈ తొంభై శాతం గురించి మీకు వివరిస్తాను ధ్యానలింగ ప్రతిష్ట ప్రక్రియ చేస్తున్నప్పుడు నేను నా శక్తిని నా శరీరాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగించాను ఎందుకంటే నాకు ఆ తర్వాత జీవించే ఉద్దేశం లేదు నేను అనుకున్న దాని ప్రకారం ప్రతిష్ట అయిన తర్వాత నేను వెళ్ళాలి అనుకున్నాను అందుకని మేము జాగ్రత్త పాటించలేదు పూర్తిగా అంకితమయ్యాం ఎందుకంటే జాగ్రత్త పాటించేందుకు సమయం లేదు సమయం అయిపోతోంది మేము దీన్ని కొంతకాల పరిమితిలో పూర్తి చేయలేకపోతే మేము దాన్ని పూర్తిగా చేజార్చుకోవాలని తెలుసు అందుకనే అలా చేశాం మీలో ఎవరైతే ఆ కాలంలో నాతో ఉన్నారో మీకు నేను ఎలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళానో తెలుసు మూడు నాలుగు నెలల సమయంలో బహుశా పాతికేళ్ల వయసుపై అయిపోయింది నేను ఎలా కనిపిస్తున్నాను ఇంకా అన్నింటిలో మార్పులు వచ్చాయి అప్పటి నుంచి నేను కోలుకుంటూనే ఉన్నాను మీకు కనిపిస్తుంది కదా నేను ఇంకా యువకుడిగా అయ్యానని రెండు వేల నుండి రెండు వేల ఇరవైకు పోల్చి చూస్తే నేను ఇంకా యవ్వనంగా దృఢంగా అన్నింటిలోనూ ఎంతో మెరుగ్గా అయ్యాను కొన్ని అంశాలను మేము పట్టించుకోలేదు ఈ అంశాలు మేము చాలా ప్రాణప్రతిష్టలు చేయవలసి వచ్చినప్పుడే అవసరమవుతుంది ఒకానొక సమయంలో మేము ప్రపంచంలో చాలా ప్రాణప్రతిష్టలు చేయాలని ప్లాన్ చేశాము కానీ అలాంటిది ఏమీ జరగలేదు ఈ సంవత్సరం చివరిలో దేవి ప్రాణప్రతిష్ఠ అమెరికాలో చేయాలని ప్లాన్ చేశాము కానీ ఇప్పుడు వైరస్ ఆ పర్మిషన్ ఇవ్వాలి చేయాలా వద్దా అన్నది చూడాలి ప్రాణప్రతిష్ఠలు ఒక సవాలుగా మారాయి ఎందుకంటే నా ప్రాణశక్తి వ్యవస్థలో కొన్ని అంశాలు ఉండవలసినట్టు లేవు నేను కూడా దాని గురించి ఏదో ఒకటి చేసుకునేందుకు ఈ మూడు వారాలు మంచి అవకాశం అనుకున్నాను కానీ పొద్దున్నుంచి రాత్రి వరకు నేను బిజీగా ఉంటున్నాను ఏదో షూటింగ్ చేయడము ఇదో అదో బయట చేయవలసిన వాటికి చాలా ఏర్పాట్లు చేయడం నాకు ఉన్న ఒకే ఒక సౌకర్యం ఏమిటంటే నేను దీన్ని సోషల్ డిస్టెన్స్తో చేస్తున్నాను అంటే చాలా వరకు ఫోన్ మీద కానీ వీడియో కాన్ఫరెన్స్లో కానీ ఏదో ఒకటి చాలా వరకు ఒక మామిడి చెట్టు కింద పనిచేస్తున్నాను అదొకటి దీవెన మామిడి పళ్ళు ఇంకా పండలేదు నేను ఎదురు చూస్తున్నాను కానీ ఇంకా జరగలేదు ఎందుకంటే గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా నేను ఒక్క మామిడి పళ్ళ కాలంలో కూడా భారతదేశంలో లేను ఒకానొక సమయంలో నేను మామిడి పళ్ళు దొరికే కాలంలో నూరు శాతం మామిడి పళ్ళు తిని ఉండేవాడిని ఒకటిన్నర రెండు మూడు నెలలు మామిడి పళ్ళు తప్ప ఇంకేమీ తినేవాణ్ణి కాదు ఇక మైసూరు పరిసర ప్రాంతాల్లో నాకు ప్రతి చెట్టు తెలుసు ఆ పండు రుచి తెలుసు నన్ను మైసూరు యూనివర్సిటీ సెంటినల్ సెలబ్రేషన్స్కు పిలిచినప్పుడు నేను అక్కడ యూనివర్సిటీ గార్డెన్లో ఉన్న మామిడి చెట్ల గురించి నాకు తెలిసిన దాన్ని వారితో పంచుకున్నా ప్రతి చెట్టు పండు నేను రుచి చూసా ఏ చెట్టు ఏమిటో నాకు తెలుసు సరే అందులోకి నేను వెళ్ళను నేను మామిడి చెట్టు కింద కూర్చుని పనిచేస్తున్నా ఇది ఒక దీవెనే సమయం ప్రకారం చూస్తే ఇది ఖాళీ సమయం కాదు చాలా యాక్టివిటీ ఉంది ఎన్నింటినో మేనేజ్ చేయాలి అందుకని ఈ పది శాతం మీద పనిచేయడం మేము బలమైన ప్రాణప్రతిష్ఠ చేయవలసి వస్తే అది అవసరం అవుతుంది అదృష్టవశాత్తు గత కొద్ది సంవత్సరాలుగా మేము చేసిన ప్రాణప్రతిష్టలకు మరికొందరు మాతో పాటు నిలబడటం వల్ల చేయగలిగాము ఒక్కోసారి కొద్దిగా ఇబ్బంది పడ్డాము మేము దేవి ప్రాణప్రతిష్ఠ చేసినప్పుడు రుచి వాసన సామర్థ్యాన్ని దాదాపుగా సంవత్సర కాలం పోగొట్టుకున్నాను ఇప్పుడు కాదు ఇప్పుడు వాసన చూడగలను రుచి చూడగలను ఎందుకంటే ప్రజలు వెంటనే వైరస్ అనుకుంటారు అది ఆరేడు సంవత్సరాల క్రితం పద్దెనిమిది నెలల పాటు నేను ఏమి తిన్నా సరే అది థర్మకోల్లా అనిపించేది అసలు ఎటువంటి రుచి ఉండేది కాదు అది ఇప్పుడు లేదు నేను దాని నుండి కోలుకున్నాను శారీరకంగా బాగున్నాను ఎటువంటి సమస్య లేదు కానీ అటువంటి పని చేయాల్సి వస్తే అప్పుడు కొన్ని సవాళ్ళు ఎదురవుతాయి అది చేస్తే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది కానీ ప్రస్తుతానికి అలాంటి సమయం లేదు చూద్దాం ఒకవేళ ఇంకా సమయం దొరుకుతుందేమో ఎందుకంటే భారతదేశంలో లాకౌట్ అయిపోయినా సరే యూరప్కు అమెరికాకు ఆఫ్రికాకు ఇంకా ఎక్కడికైతే మేము వెళ్ళాలో అక్కడికి వెళ్ళేందుకు వచ్చే ఆరు వారాలు లేదా అంతకంటే ఎక్కువ కాలమే పట్టవచ్చు అందుకని సమయం ఉంది ఏదో ఒకటి చేయగలమేమో చూద్దాం సద్గురు ఈ ప్రశ్న సంగీత్ నారాయణ అడుగుతున్నారు నమస్కారం సద్గురు మీరు ఏమన్నారంటే ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ను మేము అకళింపు చేసుకుంటే ఇతరులకు పరిణామం కలగవచ్చు అని దీనిని మరింతగా వివరిస్తారా చూడండి కొన్ని రోజుల క్రితం ఒక దర్శనంలో నేను దీని గురించి మాట్లాడాను నేనేమన్నానంటే శాంభవి మహాముద్ర ఒక ప్రాక్టీస్ కాదు ఇది ఎలాంటిదంటే ఇక్కడ ధ్యానలింగ ఆలయం ఉంది ఎవరో ఒకరు వెళ్ళి అక్కడ శుభ్రం చేస్తారు ఆలయాన్ని ఎందుకంటే అక్కడ చేసే క్రతువులు ఏవీ లేవు లింగానికి ఒకరు ఊడుస్తారు ఒకరు తుడుస్తారు దాని వాతావరణాన్ని బాగా పెడతారు అంతే వాళ్ళు ధ్యానలింగానికి ఏదైనా చేస్తున్నారంటే లేదు వాళ్ళు చేస్తున్నది పరిసరాలను శుభ్రంగా ఉంచడం మీలో శాంభవి మహాముద్ర ఉన్నది అన్నప్పుడు దానర్థం ఇదే ఇది ఒక ప్రతిష్ట వంటిది నేను ఇది ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను అతి తేలికగా ప్రతిష్ట చేయగలిగింది సజీవ మానవుడిని ఏ కారణం లేకుండానే మానవుని పరిణామక్రమంలో అత్యుత్తమం అనలేము మీకు దొరికే అత్యంత ఉత్తమమైన పదార్థం మానవుడే కానీ మనుషులతో ఉన్న ఒకే ఒక సమస్య ఏమిటంటే వాళ్ళు దీక్ష ఇచ్చే రోజున ఎంతో పారవశ్యంలో మునిగిపోయి తెలుసా వారికి ఆనంద బాష్పాలు కారుతూ ఉంటాయి కొద్ది గంటలు లేదా కొన్ని రోజుల తర్వాత వాళ్ళు ఎవరు అన్న దాన్ని బట్టి వాళ్ళు యూటర్న్ తీసుకుంటారు అందరూ కాదు కానీ వారిలో చాలామంది సాధారణంగా నన్ను చాలా అవమానపరిచేది ఏమిటంటే ఓ ఇదంతా చాలా అద్భుతంగా ఉంది కానీ మేము సాధారణ జీవనానికి వెళ్ళాలి కదా అంటారు ఇది చాలా ఘోరంగా అవమానించడం టు 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 బి 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 వాళ్ళు ఏమంటున్నారంటే ప్రశాంతంగా సంతోషంగా ఆనందంగా ఉండడం అసాధారణమని విచారంతో చింతలతో ఆందోళనతో ఓ ముద్దలా ఉండడం సాధారణమని నన్ను చాలా అవమానం చేయడం లాంటిది ఇది సాధారణం అంటే వాళ్లకున్న ఇటువంటి పిచ్చి ఆలోచనల వల్ల వాళ్లు యూటర్న్ తీసుకుంటారు వాళ్లు విషాదంలో పెట్టుబడి పెట్టారు ఇది అర్థం చేసుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది ఇది నాకు మొదట జరిగినప్పుడు నేను ఇలా కూర్చుంటే చాలు పారవశ్యంలో మునిగిపోయేవాణ్ణి నేను ఆహా ఇది ఇంతే నేను ప్రపంచాన్నంతా పారవశ్యంలో ముంచేస్తా అనుకున్నా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది ఇప్పుడు నేను రెండున్నర సంవత్సరాల్లో ప్రపంచాన్నంతా పరవశంలో ముంచేస్తానని ప్లాన్ చేశాను ఎందుకంటే అలా ఉండడం ఎవరికి వద్దు చెప్పండి యువకుల లాంటి మూర్ఖులు ఎవరు ఉండరు అప్పుడు నాకు ఇరవై ఐదు సంవత్సరాలు నాకు అద్భుతమైనది జరిగింది నేను ఇది అందరికీ చేయగలను అనుకున్నా ఎందుకంటే చేయాల్సిందేమీ లేదు మీ మనసుని పాడు చేసుకోకుండా కూర్చుంటే మీరు పారవశంలోనే ఉంటారు ఇంత తేలికైన విషయం ఎవరికి అక్కర్లేదు అనుకున్నాను ఇంత అద్భుతం ఇది ఎవరు వద్దనుకుంటారు ఇప్పుడు ముప్పై తొమ్మిది సంవత్సరాల తర్వాత మెల్లిగా తెలుసుకున్నాను ప్రజలు వారి విచారంలో ఎంతగా పెట్టుబడి పెట్టారంటే మీరు వారికి పారవశ్యంలో మునిగిపోవడం చూపించిన వాళ్ళు ఇక్కడి నుండి లేచి నడవాలంటే ఈ కుషన్ లేదా ఈ కుర్చీని కూడా వారితో తీసుకొని నడవాలి అనుకుంటారు అవును నేను నేను ఇన్నర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టిన కొత్తలో నేను ఇలాంటి దుస్తులు వేసుకునేవాడిని కాదు జీన్స్ టీషర్ట్ వేసుకుని ఇప్పటిలా సున్నితంగా మాట్లాడేవాడిని కాదు ఏమైనా అనేవాడిని ఎక్కువ తిరగడం ఉండేది ఒకసారి అది నాలుగు రోజుల క్లాస్ అయ్యేది ఒకసారి ఆరు రోజులు ఒక్కోసారి పన్నెండు రోజులు ఎలా అంటే అలా కానీ నేను మాట్లాడే ఒక్క మాట కూడా వాళ్ళకి అర్థం కాలేదు ఇప్పటికీ కూడా కాదు కానీ వాళ్ళ జీవితాలు పరిణామం చెందాయి ఎందుకంటే అది అలానే పనిచేస్తుంది మీరు మాట్లాడే పదాల వల్ల ఎవరూ పరిణామం చెందరు పదాలు ఎందుకంటే వాళ్ళు ఎంత మూర్ఖులంటే ఊరికే ఇక్కడ కూర్చోమంటే పిచ్చెక్కుతుంది ఏదో ఒకటి చెప్పాలి ఇప్పటికీ అంతే ఇది దర్శన్ నేను కూర్చోవాలి మీరు నన్ను చూడాలి అంతే కానీ నేను ఊరికే ఇక్కడ కూర్చుంటే మీకు పిచ్చెక్కుతుంది ఏం చేస్తున్నారాయన ఊరికే కూర్చున్నారు ఏం చేస్తున్నాం మనం అందుకనే నేను మాట్లాడాల్సి వస్తుంది లేకపోతే మాట్లాడాల్సిన పని లేదు నేను ఇక్కడ పల్లెల్లోకి వెళ్తే అలా నడిస్తే ప్రతి వాళ్ళు ఆనంద బాష్పాలు కారుస్తారు ఎందుకంటే వాళ్లకు ఈ మాటలంటే పెద్ద విలువ లేదు అందుకనే మేము మిమ్మల్ని శాంభవితో ప్రతిష్ఠించాము మీరు దాన్ని జీవిస్తూ ఉంటే మీరు అడ్వర్టైజ్ చేసే పని లేదు ఇన్నర్ ఇంజనీరింగ్ చేయండి ఇన్నర్ ఇంజనీరింగ్ చేయండి అని మీ భార్యకు మీ భర్తకు మీ పిల్లలకు ప్లీజ్ రా నాకోసం చేయరా యోగా చేయరా పోమ్మా నువ్వు వెళ్ళి వచ్చావు ఏం జరిగింది ఎందుకంటే వాళ్ళు ఏమీ చూడడం లేదు మీరు గొప్పగా చెబుతున్నారు కానీ వాళ్ళు ఆ గొప్పదనం చూడాలి మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళకి అబ్బా నాకు ఇలా ఉండాలి అనిపించాలి అది కనుక జరిగితే పరిణామం జరుగుతుంది ఇది ఒక ప్రతిష్ట కాబట్టి ఒక విధంగా చూస్తే మనం ఏం చేయాలని చూస్తున్నామంటే నడిచే ఆలయాలను తయారు చేయాలని మీకు తెలుసా మీరు రాళ్లతో ఒక గుడిని కడితే అది ఒకచోటనే ఉంటుంది ఎక్కడకు తీసుకుపోలేరు ధ్యానలింగం ఎలాంటిదంటే అభౌతికమైనది అందుకే అన్ని చోట్ల లభ్యమవుతుంది కానీ దానికి మీకు ఒక స్థాయిలో గ్రాహ్యత అవసరం అందుకే మేము లక్షల కొద్దీ నడిచే ఆలయాలను తయారు చేయాలి అనుకున్నాము మీరు నడిస్తే ఎవరైతే దీక్ష పొందారో మీరు నడిస్తే మీరు ఇంట్లో ఉన్నారు ఇప్పుడు మీరు ఇది అర్థం చేసుకోవాలి మీ ఇంట్లో మీరు ఒక ఆలయం మీ వీధిలో మీరు ఒక ఆలయం ఈ ఎరుకతో మీరు నడవాలి ప్రజలు మీ దగ్గరకు ఒక విధంగా వస్తారు మీరు వారికి ఏమి చెప్పక్కరలేదు ఏమి అడ్వర్టైజ్ చేయక్కరలేదు మీ నుదుటి మీద ఇన్నర్ ఇంజనీరింగ్ టాటూ వేయించుకునే పని లేదు ఏది అవసరం లేదు మీరు అలా ఉండండి నిజంగా అనంతంగా స్పందిస్తున్న ఒక జీవంలా ఉండండి ఎటువంటి పరిమితులు లేకుండా మీ మనోభావాల స్థాయిలో మీరు ప్రపంచానికి ఒక తల్లిలా ఉండండి ఏమీ చేయకండి ఊరికే అలా కూర్చోండి ప్రజలు పరిణామం చెందుతారు ప్రజలే కాదు మీ చుట్టూ ఉన్న మొక్కలు జంతువులు మీ చుట్టూ ఉన్న అన్నీ మీకు స్పందిస్తాయి నిజానికి జీవం లేనివి కూడా మరో విధంగా ప్రకంపిస్తాయి నూటికి నూరు శాతం పుస్తకాలు చదివిన సైంటిస్టులు ఉన్నారు వాళ్ళు వెంటనే ఈయన సూడో సైన్స్ చెప్తున్నారు అంటారు వాళ్లకు తెలిసిన సైన్స్ చాలా ప్రాథమిక స్థాయిలో ఉంది నిజమైన శాస్త్రవేత్తలు అలా అనరు ఎందుకంటే వారికి తెలుసు వారు తెలుసుకున్నది ఒక చిన్న రేణువంతా అని తెలియనిది అనంతమని ఇక ఎవరు ఏమన్నా మీరు ఈ రెంటితో జీవించారనుకోండి మీరు దాని చుట్టూ ఉన్న వాతావరణాన్ని శుభ్రపరచాలంతే ప్రస్తుతం ధ్యానలింగ ఆలయం ఉంది అది ఎంత శక్తివంతమైనదైనా సరే మీరు ఆలయం ఎదురుగుండా చెత్త పారేస్తే అది ఎంతో శక్తివంతమైనది అయినా గానీ ప్రజలు అక్కడకు వెళ్ళరు మీరు దాన్ని ఒక విధంగా ఉంచితే ప్రజలు అక్కడికి వెళ్తారు మీ సాధన కూడా ఇటువంటిదే ప్రతిరోజు ఆ పరిసరాలను శుభ్రం చేసి బూజు దులుపడం వంటిది మీరు ఏమి చేయాలని ప్రయత్నం చేయడం లేదు ఇది శక్తి చలన క్రియ లాంటిది కాదు అందులో మీరు చాలా కాలం పట్టే దాన్ని నిర్మించాలని ప్రయత్నం చేస్తున్నారు అందుకే మేము షాంభవికి మారాము ఎందుకంటే ప్రజలకు అంత ఓర్పు కానీ పట్టుదల కానీ అంకిత భావం కానీ లేదని నేను గమనించాను మరో స్థాయికి వెళ్ళడానికి తమని తాము సిద్ధం చేసుకోవడానికి వాళ్ళకి అది లేదు ఎందుకంటే చాలా కృషి చేయాలి క్రియాయోగంలో చాలా కృషి చేయాలి అందుకే శాంభవి మహాముద్రకు వచ్చాము ముద్ర అంటే అది అప్పటికే ఉన్నదే మీరు దాన్ని అనుభూతి చెందాలంతే మీరు చేయాల్సిన పని లేదు కానీ ఈరోజు కాస్త శుభ్రపరచి బూజు దొలపడం మీరు చేయాల్సిన పని ఇంతే మిగతావన్నీ జరుగుతాయి తర్వాతి ప్రశ్న విజయ్ దాస్ అడుగుతున్నారు నమస్కారం సద్గురు మీరు ఒక కొటేషన్లో ఏమన్నారంటే సాధన మార్గం కాదు కానీ సాధన లేకుండా మార్గం లేదు ఇది నాకు అర్థం కాలేదు నాకు ఇది అర్థమయ్యేలా చెప్తారా లేదు మీకు ఇది సాయంత్రం అర్థమవుతుంది నేను చెప్పినప్పుడు పొద్దున్నే ఐదింటికి అలారం మోగినప్పుడు మీకు అర్థం కాదు ఏంటి సాధన ఎందుకంటే చాలామంది మీరు ఏమీ చేయక్కరలేదని చెప్పారు సద్గురు కూడా చాలాసార్లు చెప్పారు ఏమీ చేయకుండా ఉండడం అన్నది అత్యుత్తమమైనది అని ఎందుకు మళ్ళీ ఆయన పొద్దున్నే లేచి ఇలా చేయమంటున్నారు నేనేమి చేయకుండా ఉంటాను లేదు ఏమీ చేయకుండా ఉండడం అంటే మీరు నిద్ర కూడా పోకూడదు కూడా పెట్టకూడదు నిద్రపోవడం ఏమీ చేయకపోవడం కాదు మీరు నిద్రపోతున్నారు ఏమీ చేయకపోవడం అంటే మీరు నిద్రపోకూడదు ఆలోచించకూడదు అనుభూతి చెందకూడదు కొట్టకూడదు మీరు ఏమి చేయకూడదు ఊరికే అలాగా ఎందుకుగాను మీ వ్యవస్థలు అసమానమైన స్థాయిలో ఎరుక ఇంకా చురుకుదనం అవసరం సింప్లీ అందుకనే ప్రస్తుతానికి ఏదో ఒకటి చేయండి మీరు సాధనలు వాడండి సాధన అంటే ఒక పరికరం ఒక ప్రాక్టీస్ కాదు మీరు సాధనాలను ఉపయోగిస్తున్నారు అవి లేకపోతే మానవులు ఏమీ చేయలేరు నిజంగానే మనం సాధనాలను ఉపయోగించడం నేర్చుకోకపోతే మీ వైపుగా ఏదైనా రావాలి అని మీకు అనిపించినప్పుడు మీరు కొన్ని పనులు చేయాలి ఓసారి ఇలా జరిగింది పెద్ద గొంతు గల ఒక మొరటు వ్యక్తి ఒక రెస్టారెంట్కి వచ్చాడు వచ్చి రిజర్వ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు అది మరెవరి కోసమో ఉంది కానీ అతను వచ్చి అక్కడ కూర్చున్నాడు అతను వెయిటర్కు చేతులు ఊపుతున్నాడు ఎవరూ లేదు ఎందుకంటే ఆయన మరొకరి టేబుల్ మీద కూర్చున్నాడు అక్కడ రిజర్వ్డ్ అని రాసిపెట్టింది కానీ కూర్చున్నాడు అప్పుడు పెద్దగా అరిచాడు నాకు ఇక్కడ కాసిని నీళ్లు దొరకాలంటే నేనేం చేయాలి అక్కడికి మేనేజర్ నడిచి వచ్చి నీకు నువ్వు నిప్పు పెట్టుకో అప్పుడు వస్తుంది అన్నాడు మీకు మీరు నిప్పు పెట్టుకుంటే చాలా పెద్ద మొత్తంలో నీరు వస్తుంది గ్లాసులో మాత్రమే కాదు సాధన కూడా ఇలాంటిదే మీకు మీరు నిప్పు పెట్టుకోవాలి అనుకుంటున్నారు అప్పుడు మీ వైపుకి దేన్నో ఆకర్షిస్తారు అది ఒక సాధనం ఆరోగ్యానికి శ్రేయస్సుకి మాత్రమే కాదు ప్రస్తుతం మీ అనుభూతిలో లేని పార్శ్వాన్ని ఆకర్షించేందుకు ఒక సాధనం తరువాతి ప్రశ్న బెంగుళూరు నుండి దిశ అడుగుతున్నారు మన మనసు మనకోసం పనిచేసేలాగా చేసుకోవటం ఎలా లేకుండా అది జరిగిపోతూ బాధ పెడుతూ ఉంటే ఆపటం ఎలా ఎవరి మనసు గురించి మాట్లాడుతుందావిడ లేదు ఎందుకంటే ప్రజలు వాళ్ళ భర్త మనసు కోసం ఎలా పనిచేయాలి వాళ్ళ ఆవిడ భావాలు వాళ్ళకి పనిచేసేలా ఎలా చేయాలి అనుకుంటారు అవును ఇదేమి జోక్ కాదు చూడండి ఇలాంటి సమయంలో నేను మీకు సాంతవనను ఇవ్వాలి బాధపడకండి నేను మీతో ఉన్నాను కానీ ఏం చేద్దాం నేను అలాంటి వాడిని కాదు నేను చాలా వాస్తవంగా ఉండే మూర్ఖుడిని నాతో ఉన్న సమస్య అదే మీరు వాస్తవంలో ఉన్న మూర్ఖుడిగా ఉండొచ్చు లేకపోతే వాస్తవంలో లేని మూర్ఖుడిగా ఉండొచ్చు మీకున్న ఆప్షన్ అదే మీరు తెలివిగలవారు అని మీరు అనుకుంటే మీరు చాలా మూర్ఖులు నేను వాస్తవంలో ఉండే మూర్ఖుడిని నేను వాస్తవానికి దూరంగా ఉండే మూర్ఖుడిని కాదు వాస్తవంలో ఉండే మూర్ఖుడిని అంటే ఇదే మేము ఎప్పుడు ఒక పరిస్థితిలో ఏది చేయడం సరైనదో చూస్తూ ఉంటాము మేము ఎప్పుడు సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ వచ్చి మాకు ఏదో చేస్తారు అని అనుకోము చూడండి ఇక్కడ పాములన్నీ వేలాడుతున్నాయి ఇవి మాకోసం ఏమి చేయవు ఇవి అక్కడ వేలాడుతూ ఉంటాయి అంతే అవి ఎలా ఉన్నాయో వాటిని అలానే ఆస్వాదిస్తాం అవి వచ్చి మీ కుండలిని పైకి వెళ్లేలా చేయాలని అనుకోము లేదు అలాంటి వాళ్ళు కూడా ఉంటారు ఇక్కడ ఒక పెద్ద పాముని పెడితే వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ పాముని నేను చూసి ఆరాధిస్తే ఇది నాలో కుండలినిగా పైకి లేస్తుంది అని అందుకే వాటిని అలా చైన్లలో వెళ్లాడదీశాం మీరు ఇంతకీ ఎవరిదో చెప్పలేదు ఎవరి మనస్సును నియంత్రించాలి అనుకుంటున్నారు సహజంగా ఇలా జరుగుతుంది కుటుంబాల్లో ఇలానే జరుగుతుంది సమాజంలో ఇలానే జరుగుతుంది నీ మనసు నాకు నచ్చినట్లు పనిచేయాలి నా మనసు నాకు నచ్చినట్లు పనిచేయడం లేదు అది సమస్య కాదు నీ మనసు నాకు నచ్చినట్లు పనిచేయడం లేదు నేను కావాలి అనుకున్నట్లు నువ్వు నా కోసం ఆలోచించాలి నాకు కావాలి అనిపించినట్లు నువ్వు అనుభూతి చెందాలి నేనలా అనుభూతి చెందడం లేదు అది కాదు సమస్య మీరు నా కోసం అలా అనుభూతి చెందాలి చూడండి మీరు నన్ను ప్రేమించాలి అన్నప్పుడు మీకు నా మీద ప్రేమ ఉండాలి అంటే అర్థం ఏంటి మీ మనోభావాలు నాకు నచ్చినట్లుగా ఉండాలని అర్థం లేదు 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 మీరు దీని గురించి మాత్రమే నిర్ణయించగలరు నా మనోభావాలు ఎలా ఉండాలి నా ఆలోచనలు ఎలా ఉండాలి అన్నది మరొకరి ఆలోచనలు మనోభావాలు ఎలా ఉండాలో మనం నిర్ణయించకూడదు కానీ మనకు సమస్యలా అదే కానీ దిశ అద్భుతమైన పిల్ల అని నేను అనుకుంటున్నా ఆమె తన మనసు గురించి అడుగుతోంది నా మనసుని నేను ఎలా నియంత్రించాలి అని అసలు ముందు మీ మనసుని మీరు అదుపు చేయాలా లేక విముక్తి చేయాలా అన్నది నిర్ణయించుకోండి దీన్ని గమనించండి మీలో ఎవరైతే ఎప్పుడు మీ మనసుని అదుపు చేయాలి అనుకుంటున్నారో మీరు దీన్ని అదుపు చేయాలా లేదా విముక్తి చేయాలా ఓ అలా అయితే నాకు పిచ్చి పడుతుంది ప్రస్తుతం మీకు పిచ్చి లేదని ఎవరన్నారు మీ దగ్గర అలాంటి సర్టిఫికేట్ ఏదైనా ఉందా ఓసారి ఇది బెంగళూరులో జరిగింది పదహారు పదిహేడు సంవత్సరాల యువకుడు ఒకసారి కొన్ని మానసిక సమస్యలకు గురయ్యాడు ఆ రోజుల్లో నా చిన్నతనంలో అప్పుడు ఇలాంటి విషయాల పట్ల సున్నితత్వం ఉండేది కాదు ఎవరికైనా కొద్దిగా మానసిక రుగ్మత వస్తే వెంటనే వీడి పిచ్చోడు అనేవాళ్ళు అతను బెంగళూరులోని నిమ్హాన్స్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాడు మూడు నాలుగు నెలలు అక్కడ ఉండాల్సి వచ్చింది ఆ తర్వాత వెనక్కి వచ్చాడు సాయంత్రం పూట ఎక్కడైతే యువకులందరూ చేరతారో అతను కూడా అక్కడికి వెళ్ళాడు వాళ్ళు అతన్ని నువ్వు పిచ్చివాడివి కదా అవును ఎందుకంటే నువ్వు పిచ్చాసుపత్రిలో నాలుగు నెలలు ఉండొచ్చావు నీ సంగతి అయిపోయింది ఇలా అన్నారు ఆ పిల్లాడు బాధపడ్డాడు కానీ ఏం చేయాలో తెలియలేదు రెండు మూడు రోజులు అక్కడికి వెళ్ళాడు ప్రతిరోజు వాళ్ళు అతన్ని ఈ విధంగానే బాధ పెట్టారు ఒకరోజు అతని జేబులోంచి ఒక కాగితం తీశాడు అతను చూడు నా దగ్గర నేను నార్మల్గా ఉన్నానని ఒక సర్టిఫికెట్ ఉంది మీ దగ్గరుందా ఆ హాస్పిటల్ అతనికి ఒక సర్టిఫికెట్ ఇచ్చింది ఇప్పుడు అతను నార్మల్గా ఉన్నాడని తిరిగి వెళ్ళొచ్చని మీలో ఎవరికైనా ఉందా మీ ఎవరి దగ్గర లేదు నాకుంది సర్టిఫికేట్ మీకుందా చెప్పండి ఎవరు మంచివాళ్ళు ఎవరు పిచ్చివాళ్ళు ఇప్పుడు మొదట ఆ విషయం ఏమిటంటే దిశ ఇంకా అందరూ కూడా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఒక ప్రశ్నను లోతుగా చూడండి మీ మనసు మీ అదుపులో ఉండాలా లేక అది విముక్తి అవ్వాలా రేపు మనం దాని గురించి చూద్దాం డూ వాంట్ యువర్ మైండ్ ఇన్ కంట్రోల్ ఆర్ డూ వాంట్ లిబుడైట్ योगयोगयोगेश्वराय भूत भूत भूतश्वराय कालकालकालराय shiva shiva सर्वे शम्भ शम्भ महा